సాయంబృతికి 30 లక్షల నష్టపరిహారం ప్రకటించిన డిబిఐ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ లో డిబిఎల్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సాయి అనే కార్మికుడు నిన్న ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరియు వాల్వర్ డ్రైవర్లు గోలేటి జిఎం ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఆ ధర్నాకు స్పందించిన సింగరేణి జనరల్ మేనేజర్ రవిశంకర్ మరియు డిబిఎల్ సంస్థ వారు మృతుడి కుటుంబానికి 30 లక్షలు ఎక్స్గ్రేషియా, 10,000 రూపాయలు జీతంతో కూడిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఒప్పందం జరగడంతో ధర్నాను విరమించారు. డిబిఎల్ కంపెనీ ఖైరుగూడ సింగరేణి కాంగ్రెస్ కంపెనీలో ఖైరుగూడ ఓపెన్ కాస్ట్లో ఓపీ బర్డెను అనేది మట్టి వెలిపి తీసే కంపెనీలో జరిగిన ప్రమాదవశాత్తు షావల్ రిపేరింగ్ చేయడం కారణంగా అది అజాగ్రత్తగా నడిపిన మిషన్ ఆపరేటర్ కాకుండా వేరే ఇన్ఛార్జి అజాగ్రత్తగా నడిపిండు. నడపడం వల్ల ఇవాళ అదేసాయి కుమార్ అనేది పాపం ప్రమాదానికి గురైంది. గురైన తర్వాత మా కంపెనీతో చర్చలు జరిపించడం జరిగింది. అలాగే సింగరేణి జిఎం ఆఫీసులో చర్చలు జరిపించడం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లగానికి కుటుంబానికి 30 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. డిబిఎల్ కంపెనీ వారు సింగరేణి ఆర్థిక సాయంతో ఇద్దరు కలిసి ఒప్పందం కూర్చుకున్నారు. ప్రజెంట్గా ఇప్పుడు 30 లక్షల రూపాయలు అంటే 5 లక్షల రూపాయలు నామినీ ఉన్న వాళ్ళ తల్లి పేరు మీద ఇమ్మీడియట్లీ వేస్తారు 5 డేస్ లోపు. ఈరోజు ఖర్చుల నిమిత్తం కోసం 1.50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు మిగతా అమౌంట్ 3 నెలల్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల సాలరీ 10,000 రూపాయల చొప్పున వాళ్ళ అమ్మ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిన్న జరిగిన ప్రమాదానికి ఇంత రోజులు చర్చలు జరిగి ఇంత లేట్ కావడం జరిగింది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. కావున ఇది ముందు ఇచ్చినందుకు మా కంపెనీ డిబిఎల్ కంపెనీకి కృతజ్ఞతలు తెలుపుతూ మనవి చేసుకుంటున్నాం. మరి సాయి అనే వ్యక్తి నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డిబిఎల్ కంపెనీలో మిషన్ బకెట్ తగిలి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. దానికోసము మేము జిఎం గారి ఆఫీస్ దగ్గర వచ్చి జిఎం గారిని అడగడం జరిగింది. ఇట్లా అయింది, మాకు ఏం న్యాయం చేస్తామని అడగడం జరగడం వల్ల డిబిఎల్ కంపెనీని పిలిపించి 30 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇప్పించారు. అలాగే వాళ్ళ అమ్మకు 10,400 రూపాయలు జీతం కంపెనీ ఉన్న రోజు ఇస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటిలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగంగా ఇస్తామని చెప్పడం జరిగింది. డిబిఎల్ కంపెనీలో నేను అడసాయ అనే ఎలిపారు, చిర్రకుంట గ్రామానికి చెందిన ఎలిపారు. డిబిఎల్ కంపెనీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. దానికోసం మా కార్మికులందరూ, డిబిఎల్ కంపెనీలో చేసిన కార్మికులందరూ నిన్న మధ్యాహ్నం నుండి ఇవాళ తిరిగి ఈరోజు మధ్యాహ్నం వరకు చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఆ చర్చల్లో తిర్యాని ఎంపీ జగదీష్ గారు, అరిగల మల్లికార్జున గారు మరియు మా డిబిఎల్ కంపెనీ కార్మికులు శ్రీనివాసరావు అందరూ కలిసి చర్చించడం జరిగింది. చర్చల అందు ఫుల్ అమౌంట్ వాళ్ళ కుటుంబానికి 30 లక్షలు, అలానే వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మకు 10,000 నెలకు 10,000 జీతం ఫిక్స్ చేయడం జరిగింది. ఇవన్నీ 3 నెలల్లో పూర్తిగా ఇద్దామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఇందులో సింగరేణి జిఎం రవిశంకర్ గారు, అలాగనే మా పెద్ద మనుషులు, మా లీడర్లు అందరూ సంతకం పెట్టి, డిఎస్పి గారు అందరూ సంతకం పెట్టి ఒప్పందం జరిగింది, అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇంకోసారి మా మైండ్లో ఇసు జరగద్దని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాము. దీనికి సింగరేణి వారు కూడా ఎక్కడన్నా లొసుకులు ఉంటే సహకరించి వాటిని వెంటనే సరిదిద్దాలని కోరుకుంటాం.